హలో హాయ్ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ హార్ట్లీ వెల్కమ్ టు మై యూనిక్ థాట్స్ ఛానల్ నేను ఈ వీడియోలో మీకోసం శాంసంగ్ రెఫ్రిజిరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోడల్ నెంబర్ శాంసంగ్ టూ ఫిఫ్టీ త్రీ లీటర్స్ టూ స్టార్ ఇన్వర్టర్ ట్వంటీ ట్వంటీ ఫౌస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ ఆర్టీ ట్వంటీ ఎయిట్ త్రీ వన్ డబల్ టూ ఎస్ నైన్ బై హెచ్ఎల్ రిఫైన్డ్ ఐనాక్స్ బేస్ స్టాండ్ విత్ డ్రాయర్ ఫుల్ డెమో చెప్తాను గమనిక ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను లెట్ స్టార్ట్ ఆర్ వీడియో ఈ శాంసంగ్ రెఫ్రిజిరేటర్ టూ స్టార్ అండి దీని కెపాసిటీ గ్రాస్ టోటల్ టూ ఫిఫ్టీ త్రీ లీటర్స్ నెట్ టోటల్ టూ థర్టీ ఫోర్ లీటర్స్ ఇందులో డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంది లెస్ నాయిస్ ఎనర్జీ సేవింగ్ అన్డౌటబుల్ డ్యూరబిలిటీ దీనికి వన్ ఇయర్ వారంటీ ఆన్ రెఫ్రిజిరేటర్ అండ్ టెన్ ఇయర్స్ వారంటీ ఆన్ కంప్రెసర్ కలదు ఇందులో స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉంది పవర్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు లో హండ్రెడ్ వోల్ట్స్ వరకు హై త్రీ హండ్రెడ్ వర్డ్స్ వరకు ఇది రెఫ్రిజిరేటర్ని ప్రొటెక్ట్ చేస్తుంది ముందుగా మనం ఫ్రీజర్ గురించి తెలుసుకుందామండి ఫ్రీజర్ అండ్ రెఫ్రిజిరేటర్ కూలింగ్ హై లో అండ్ మీడియం టెంపరేచర్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఐస్ బాక్స్ వెనకాల ఉంటుంది సింపుల్ అండి మీరు గనక ఆ బటన్ని లెఫ్ట్ ట్రాక్ చేస్తే రెఫ్రిజిరేటర్ మ్యాక్సిమమ్ కూలింగ్ సెట్ అవుతుంది అండ్ ఫ్రీజర్ మినిమం కూలింగ్ సెట్ అవుతుంది అలాగే సేమ్ మీరు రైట్కి ట్రాక్ చేస్తే ఫ్రీజర్ మ్యాక్సిమమ్ కూలింగ్ సెట్ అవుతుంది అండ్ రెఫ్రిజిరేటర్ మినిమమ్ అవుతుంది ఒకవేళ మీకు రెఫ్రిజిరేటర్ అండ్ ఫ్రీజర్ రెండు మీడియం టెంపరేచర్లో కూలింగ్ కావాలంటే మీరు ఆప్టిమల్ దగ్గర బటన్ని ట్రాక్ చేసుకోవాలి ఫ్రీజర్లో ఐస్ త్రీ టు ఫోర్ అవర్స్లో అవుతుంది ఈ ట్రేని సింపుల్గా ట్విస్ట్ చేస్తే చాలు ఐస్ మనకు కావలసినంత మోబుల్ ఐస్ మేకర్ బాక్స్లో డౌన్ అవుతుంది ఒకవేళ మనకు రైనీ ఆర్ వింటర్ సీజన్ ఉంటే మీకు ఐస్ అవసరం లేని టైంలో ఈ మోబుల్ ఐస్ మేకర్ బాక్స్ని తీసేయచ్చు అక్కడ మీకు చాలా స్పేస్ అవుతుంది మీరు వేరే ఏవైనా ఫ్రీజర్లో పెట్టుకునే థింగ్స్ స్టోర్ చేసుకోవచ్చు ఈ రెఫ్రిజిరేటర్లో అరౌండ్ కూలింగ్ సిస్టమ్ ఉంది ఇది ప్రతి కంపార్ట్మెంట్ కార్నర్ టు కార్నర్ కూలింగ్ని సర్క్యులేట్ చేస్తుంది దీనివల్ల ఫ్రిడ్జ్లో ఉండే ప్రతి ఐటెం చాలాసేపటి వరకు ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది చూస్తున్నారు కదండి ఈ టెంపరేచర్ కంట్రోల్ నాబ్ ఉంది కదా దీన్ని మీరు కోల్డ్ ఆప్టిమల్ కోల్డెస్ట్ టెంపరేచర్ రెఫ్రిజిరేటర్లో సెట్ చేసుకోవచ్చు కూలింగ్ ఎక్కువ కావాలంటే వన్ టూ త్రీలో పెట్టుకోండి మీడియం కావాలంటే ఆప్టిమల్లో సెట్ చేసుకోండి చాలా కూల్ కావాలంటే ఫైవ్ సిక్స్లో సెట్ చేసుకోండి ఈ రెఫ్రిజిరేటర్లో షెల్ఫ్ మెటీరియల్ టెంపర్ గ్లాస్ అండి రెఫ్రిజిరేటర్లో త్రీ షెల్ఫ్స్ ఉంటాయి ఇందులో ఒకటి ఈజీ స్లైడ్ షెల్ఫ్ ఉంటుంది మరియు ఇందులో ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ డ్రాయర్ బిగ్ బాక్స్ ఒకటి ఉంటుంది రెఫ్రిజిరేటర్లో ఎల్ఈడి లైట్ ఉంటుంది ఈ లైట్ బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో ఐటెమ్స్ త్వరగా కనబడతాయి పైన షెల్ఫ్లో మనం డైరీ ప్రొడక్ట్స్ పెట్టుకోవచ్చండి లైక్ మిల్క్ డ్ పనీర్ చీజ్ బటర్ చాక్లెట్స్ ఎక్సెట్రా ఫ్రీజర్లో షెల్ఫ్ మటీరియల్ ప్లాస్టిక్ అండి ఇందులో డోర్ పాకెట్స్ రెండు ఉంటాయి ఈ రెఫ్రిజిరేటర్ డోర్కి ఫోర్ పాకెట్స్ ఉంటాయండి ఒకటి టాల్ బాటిల్ పాకెట్ బిగ్ సైజ్ బాటిల్స్ పెట్టుకోవచ్చు టూ ఎగ్ ట్రేస్ ఉంటాయి ఇందులో లెమన్ అండ్ ఎగ్స్ పెట్టుకోవచ్చు ఇంకొకటి నార్మల్ పాకెట్ ఉంటుంది అందులో వెనిగర్ సాస్ మైనీస్ జామ్ కెచప్ ఎక్సెట్రా పెట్టుకోవచ్చు రెఫ్రిజిరేటర్ లోయర్ పార్ట్లో బేస్ స్టాండ్ డ్రాయర్ ఉంటుంది ఈ బేస్ స్టాండ్ డ్రాయర్లో మీరు రూమ్ టెంపరేచర్కి సూటబుల్ అయ్యే కూలింగ్ అవసరం లేని వెజిటేబుల్స్ ఇందులో పెట్టుకోవచ్చు లైక్ ఆనియన్ పొటాటోస్ స్వీట్ పొటాటోస్ జింజర్ గార్లిక్ ఎక్సెట్రా ఇదండి నేను చెప్పిన ఫుల్ డీటెయిల్డ్ డెమో అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ శాంసంగ్ టూ ఫిఫ్టీ త్రీ లీటర్స్ ఫ్రాస్ట్ ఫ్రీ డబుల్ డోర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యిందే అని భావిస్తున్నాను ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు పెట్టాను చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు